మావా నువ్వు కూడా చచ్చిపోయినావంట మావా ఓ మావా 1000 రూపాయలకు 200 వడ్డీ తీసుకుంటూ కదా మావా ఊళ్ళో లెక్క అంతా నీ కొంపలోనే ఉండాలి కదా మావా మావా ఆ లెక్క అంతా ఆడిపెట్టావు చెప్పు మావా ఓ మావా లే మావా ఓ మావా నువ్వు తినక ఇంట్లో పెళ్ళాం పెట్టక పెట్టక నువ్వు దాచి పెట్టంతా ఊరికే చచ్చినావు కదా మావా లే మావా లెక్క అన్నదో చెప్పు మావా ఓ మావా లే మావా ఎందుకు మావా లెక్క అంటే పిచ్చి 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 అని ఊరికే పిచ్చి పడి చచ్చినావు కదా మావా ఓ మావా ఏంది మావా ఇది నువ్వు చేసిన పని ఓ మావా నాకు రాపించిన బాండ చెప్పు మావా ఓ మావా నీ కొడుకు నిన్ను మించిన నాయన మావా ఓ మావా ఓ మావా మీ కొడుకు నాయన చక్రవర్తి లాగుతాడు మావా ఓ మావా లే మావా లే మావా నా బాండు నాకు ఈ మావా లే మావా అక్రాయంగా సంపాదించిన లెక్క అంతా ఇంట్లో పెట్టుకున్నావు మావా కనీసం 50 రూపాయలు ఫోన్ అన్న వాళ్ళు కూడా నీ మెల్ల పేల మావా ఎంత దుర్మార్గుల మావా నాయన నీ పెట్ల నాయన ఓ మావా ఓ మామా లే మావా ఓ మావా నువ్వు సత్య సాగు ముందే మీ కొడుకు వచ్చే ఊర్లో వాగుతున్నాడు మావా మా నాయన కర్మంత్రం సరిగా బాగా చేయమో కరోనా టైంగానే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఏదని చెప్పి అప్పుడే పుచ్చారు చూపించాడు మావా నాయన నేను మించి పడిపించాడు కానీ మావా నీ కొడుకు ఓ మామా లే మావా ఓ మామా లే మామా 1 కోటి రూపాయలు అక్రమంగా సంపాదించి 1 కోటి రూపాయలు బిల్డింగ్లు కట్టి పిల్లికి పెడసేయకుండా ఊరికే తెచ్చినావు కదా మామా లే మామా ఒక్కరికన్నా దాన ధర్మాలు చేర్చి చచ్చిపోతుకు రా మామా ఓ మామా లే మామా ఓ మామా మామా నువ్వు బతుకుండగా అడుక్కునే వాళ్ళకి 1 రూపాయి అన్నా చేసినావు అంట మామా మామా లే మామా ఒక్కరికన్నా అడుక్కునే వాళ్ళకి 1 రూపాయి అన్న చేసి లే మామా ఓ మామా ఓ మామా ఓ మామా నువ్వు కూడా చచ్చిపోయినావు అంట ఏంది మామా రాజకీయంలో నువ్వు 35 ఏళ్ళు సర్వీస్ మామా నీక ఎన్నిసార్లు గెలిచినావు మామా ఏ గ్రామాలకన్నా ఒక మంచి పనన్నా చేశావు నువ్వు అక్కడ చూడు మామా నువ్వు చచ్చినావు నువ్వు చూడలేదని ఎట్ట ఎగురుకుంటా తీసుకోబోతారు మామ చూడు మామా సిగ్గుపోతారు మామా ఒక్క మంచి పనన్నా చేసి పెట్టు మామా మామా ఎన్నిసార్లు ప్రజలను మోసం చేసినా మామా 5 ఏళ్ళకి ఒకసారి వచ్చావు ప్రజలకు నామాలు పెట్టిపోతున్నావు మామా అందుకే మామా మనం తెచ్చినప్పుడు జనాలు ఎంత కిరుకు కివుకేకలేసుకుంటూ ఎగురుతున్నారు చూడు మామా ప్రభుత్వం పంపించేటువంటి 1 కోటి రూపాయలు ప్రజలకు 1 రూపాయి పెట్టకుండా మొత్తం నీ ముఖాన్ని పెట్టుకుని ఊరికే పోతున్నావు కదా మామా లెక్క అంత ఆడ పెట్టి లీ మామా రాజకీయం తెచ్చివా ఓ మామా నువ్వు కూడా తెచ్చినావంట మామా ఏను మామా నువ్వు బాబావు కదా అంట మామా ఓ మామా అందరికీ తాయిత్రులు విభూతి రేఖలన్నీ రాసి నువ్వు పెద్ద భక్తుడు అయినావు కదా లీ మామా ఓ మామా నువ్వేను మామా అంత తొందరగా తెచ్చినావు లీ మామా ఓ మామా నువ్వేందో పానాలు బాగా చేస్తావని చెప్పేసి అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళంతా పరుసుల్లో కట్లకట్లగా లెక్క పెట్టుకున్నారు మామా అదంతా దింకుంది లే మామా ఓ మామా ఏ మామా నీకు డబ్బు అంతా ఎంత పిచ్చా ముట్టి కడిగేదానికి కూడా బంగారు సొమ్ము చేపించుకుంటూ కదా మామా దుర్మార్గు కూడా అందరు లెక్కలు దింకోని లే మామా ఓ మామా ఏంది మామా ఈ చిత్రమా అందరికి ఆరోగ్యాలు బాగా చేయి నువ్వు చేసి నువ్వు ఆరోగ్యం బాగా చచ్చినావు ఏంది మామా ఇది చిత్రం ఇది నాకు ఆ ప్రపంచంలో యారో లేదు చిత్రం కానీ ఇది లే మామట ఓ మామో నువ్వు డబ్బు పిచ్చని నీ లెక్క అంతా వదులుకొని ఓ మామ లే మామా ఎంత అన్యాయం జరుగుతుంది చూడు చూచు లే మామా ఓ మామా ఓ మామా నిన్ను బాత పిసులతో కలుస్తున్నాను మామా నిన్ను ఒరిగి డామేసి కలుస్తాను మామా చెప్పు మామ వాళ్ళకి చెప్పు మామా నిన్న ఓ మామ వాళ్ళకి చెప్పు మామా నువ్వు బంగారు పొతలు వేసి కలుతామని ఓ మామ లే మామా ఓ మామా ఎన్నాళ్ళు భక్తాదులు తెచ్చిన లెక్కలు కట్టలు కట్టలు అంత ఆడబెట్టావు చెప్పు మామా నువ్వు ఉండి ఎత్తుకొని పోయేది ఏం లేదు మామా మొత్తం విడిపెట్టే పోయేది మామా తలా ఎంత ఇచ్చా చెప్పు మామా లే మామాట ఏంది మామా నీ జీవితంలో ఒక్కరోజున్నా డబ్బు ఆశించకుండా ఒక్క మంచి మాట నా చెప్పుంటా మామా ఎంత దౌర్భాగ్యుడు మామా మామా ఒక్కరు రాలా మామా నీ సాగుకి ఓ మామా నీ గురించి ఊళ్ళో కోళ్ళీ కూర్చున్నారు మామా ఓనైనా ఓయమ్మ ఓనైనా లే మామా మామా నీ సాగుకు ఒక్కరు రాకుండా ఊళ్ళో అంతా తగలబండి అవుతున్నారు మామా జనాలంతా మామా నీకు దేవుడు పట్టిందని చెప్పేసి అందరినీ ముద్దులు ఆడుతావు కదా మామా దుర్మార్గు కూడా ఏంది మామా దేమైపోతున్నావు ఏంది మామా లే మామా మామా భక్తాదులంతా దారుణంగా మోసం చేసి నిప్పుల మీద మాయం చేసి నడిచావు కదా మామా ఓ మామా ఇప్పుడు అదే నిప్పుల మీద నిలబెట్టి కాలుస్తున్నారు లే మామా మామా ఈ పత్రికలు కూడా నీ గురించి విచ్చలవిడికి రాస్తాను మామా దొంగ బాబా అసలు రహస్యం బయటపడింది అని చెప్పి విచ్చలవిడికి రాస్తాను లే మామా వాళ్ళకి చెబుతూ లెక్కించుకునుకుందువా మామా ఒకరోజైనా మోసం చేయకుండా బతుకుదు లే మామా ఓ మామా డాక్టర్ మామా నువ్వు కూడా చచ్చినావేంది మామా చిత్రంగా తలకైన ఇప్పికి జరానికి కూడా 1 కోటి రూపాయలు బిల్లు కట్టినావు కదా మామా నీకు ఏంది మామా ఇంత అన్యాయమా ఏడబెట్టా మామా లెక్కంతా ఎత్తుకోబోదు లే మామా పెట్టి నిండా కింద పెట్టిలో పెట్టినట్ల లే మామా కరోనా పేషెంట్ కూడా ఆపరేషన్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మామా నువ్వు లే మామా భలే గనుడు మామా దుర్మార్గు కూడా మామా నువ్వు గడిచినటువంటి బంగాళాలో ఎవరెవరో ఉన్నారు మామా వాళ్ళందరినీ తోలుదురా మామా లే మామా ఓ మామా ఓ మామా నువ్వు కూడా చేర్చిపోయావు మామా ఓ మామా ఏడబట్టడానికి చెడిపోయారు కదంట మామా ఏడబట్టినా రౌడీ చేసి చిల్లర పనులు చేసి నలుగురిలో నారాయణ అనిపించుకోకుండా నలుగురిలో మచ్చ తెచ్చుకొని ఎందుకు మామా ఇంత హీనంగా బతికినా ఇంటి రోజుల ఏడన్నా నీ పేరు చెప్పాలన్నా దెంగుతున్నారు మామా జనాలు అన్నా ఓ మామా ఏంది మామా ఇంత హీనంగా బతికినావా ఎందుకు మామా అంత క్రూరతో నీక లే మామా మంచిగా బతుకుతావు లే మామా ఓ మామా ఏంది మామా కులం 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 అని కూటికి లేకుండా చచ్చినావు కదా మామా నువ్వు అన్ని మాటలే కదా మామా నేను చచ్చినా కూడా నన్ను కులం తక్కువ తాకద్దు అన్నారు కదా మామా అందుకనే మామా నీ ఇంట్లో వాళ్ళు నువ్వు చచ్చేతలకి ఒక్కరు దొరక నేను తెగపోయి ఊరి బయట పెట్టినారు మామా కుల్లి 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 కుక్కలు కూడా తిన్నా మామా నిన్న ఎందుకు మామా నీకు ఇంత కులపిచ్చ ఈ ఆనించి వచ్చింది మామా నీకు ఇంత గజ్జ ఏదో మామా సత్యం ముందు కూడా నా కులపోళ్ళే పాడి కట్టాలా నా కులపోళ్ళే గుంతుతావని అన్నావు కదా మామా ఎవరున్నారు మామా నీ కులపోళ్ళో మామా నీ శవాన్ని కుక్కలు కూడా తిన్నావు మామా అంత హీనమంట మామా నీ శరీరమా అన్ని కులాలు ఏకమైతేనే మామా ఒక కార్యక్రమమా ఎందుకు మామా కులం కులం అని చెప్పేసి ఇంత హీనంగా చచ్చినావా నువ్వు చచ్చి ఎముకలేకపోయినా కూడా ఒక పురుగు కూడా పట్టలే కదా మామా నీ శరీరం మీద అంత దరిద్రం అంట మామా నీ శరీరమా అందరినీ కులవ తొక్కువాడని చెప్పేసి ఎనంగా పెట్టావు కదా మామా ఏది మామా
అంత హీనమైన తక్కువ శరీరం మామ నీదే, దరిద్రపు శరీరం, అందుకే పురుగులు కూడా తినలా మామ నీ శరీరాన్ని. లేమామా కులం పిచ్చి లేకుండా మానవతగా బతుకుతాం లేమామా ఇకనైనా.